ఈరోజు దేశంలో ఎక్కడ చెప్పినా ఏ పోలీస్ అధికారి చెప్పినా ఆంధ్రప్రదేశ్ నుండి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ప్రజలకు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు ఏం మాట్లాడారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. అంశం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా సోర్స్ వచ్చేసి అంటే గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఏఓబి ప్రాంతం నుంచి అక్కడ సాగు చేయటం, అక్కడి నుంచి రవాణా బయలుదేరి రావటం అనేది మనం చూస్తున్నాం. అంటే సోర్స్ అంతా కూడా అక్కడి నుంచి ఇక డెస్టినేషన్ అంటే దాన్ని రకరకాల ప్రాంతాలకి దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఈ గంజాయి అనేది పెద్ద సమస్య. అక్కడ ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా గంజాయికి ఏఓబి అనేది ఒక సోర్స్ అన్నమాట. ఇక్కడ తయారయ్యి ఇది పెద్ద వేల కోట్ల బిజినెస్ ఇక్కడి నుంచి వెళ్తుంది. సో దీంట్లో ఒక గంజాయి కేజీ వచ్చేసి 10,000 అమ్ముతారు బయట మార్కెట్లో. సో ర్యాకెట్లో నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అహ్మద్ నగర్ మహారాష్ట్ర, ఇది ఒక మేజర్ రూట్ ఉంది గంజాయి స్మగ్లింగ్కి. నర్సీపట్నం ఆల్మోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ నర్సీపట్నం కంప్లీట్లీ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ చింతపల్లి సైడ్ ఉంది, ఫ్రమ్ దేర్ రోడ్ మార్గ్ ద్వారా మీరు చూపించండి, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్, గుల్బర్గా, షోలాపూర్, అహ్మద్ నగర్ అండ్ అహ్మద్ నగర్ నుంచి పూణే, ముంబై, నాసిక్ ఇవన్నీ మార్కెట్ ఉంది. మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇదే రూట్లో పోతుంది. ఈ ఎంటైర్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నక్కపల్లి క్రాస్ రోడ్, వైజాగ్, ఈ తుని పక్కనే ఉంది, ఇది ఇంపార్టెంట్ ఏరియా. దెన్ ఫ్రమ్ దేర్ టు అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్ కర్ణాటకలో ఉంది అండ్ ఫైనల్ డెస్టినేషన్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర. అవర్ ఆఫీసర్స్ ఇంటెన్సిఫైడ్ దేర్. చూశారుగా ఈరోజు పరిస్థితి. ఢిల్లీ పోలీసుల నుండి బొంబాయి పోలీసుల దాకా, కర్ణాటక నుండి తెలంగాణ దాకా, ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా గంజాయి ఎక్స్పోర్ట్ ఎక్కడి నుండి జరిగిందంటే దానికి మూలాలు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. వినటానికి చాలా బాధగా ఉంది. ఒకప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ స్థాయికి దిగదార్చడం చాలా దురదృష్టకరం. గతంలో జైలుకు వెళ్ళొచ్చినటువంటి జగన్ రెడ్డి గారు అందరినీ కేసుల్లో పెట్టి జైలుకు పంపించాలని ఒక సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పబ్జి గేములకు అలవాటు పడి రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి యువతనంతా డ్రగ్స్కి అలవాటు చేసే దిశగా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారా ఈ ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.